సివిల్ సప్లైస్ హామాలి కూలీల సమస్యలను పరిష్కరించాలంటూ హామాలిలు జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఏఏటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో హామాలిలు సివిల్ సప్లైస్ కార్యాలయంలో అధికారులను కలిసి సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్పందన కార్యక్రమంలో ఉన్న జాయింట్ కలెక్టర్ ఇలాఖియాను హమాలీలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ సంఘం నాయకులు వీరబాబులు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా హమాలీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. సివిల్ సప్లైస్ హమాలీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య సౌకర్యం కోసం ఈఎస్ఐ భరోసా కల్పించాలని, లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, కొందరికి గుండెపోటులు వస్తున్నాయని, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం హామాలి ముఠా కార్మికులకు ఈఎస్ఐ వర్తించాలని, భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరాడ సత్యనారాయణ, ఎం ప్రసాద్, టి రామకృష్ణ, ఎం అన్నవరం, ఎస్ నాగేశ్వరరావు, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే డీలర్స్ మాకు దింపిన దానికి కూలి ఇచ్చేవారు, అది వాళ్ళు స్టే తెచ్చుకున్నారు కోర్టుకెళ్ళి. అది కూడా ఇప్పుడు మేము వీళ్ళ ఒత్తిడి మేరకు మేము అన్లోడింగ్ మేమే చేస్తున్నాం. దాని మీద ఇంకా మాకు బిల్లు తేల్చలేదు, అది కూడా తొందరగా బిల్లు తేల్చాలని. అలాగే ఎమ్మెల్యేస్ పాయింట్ల ద్వారాగానే ఎగుమతి దిగుమతుల పనులు జరగాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఉన్న ఆధారపడిన కార్మిక కుటుంబాలని గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా హమాలీల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధిగా ఆలోచన చేసి దయచేసి హమాలీలు పొట్టలు కొట్టొద్దని చెప్పేసి మేము ప్రాధాయపడతా ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే హమాలీ కూలీలకి పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం పూర్తి స్థాయిగా ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది తప్ప నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళకి పిఎఫ్పిఎస్ఐ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఈ హమాలీ కూలీ ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఇవాళ లక్షల్లో వైద్యం జరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం అమలు జరిగేలా కోరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ రేషన్ డిపోలకు సంబంధించి వీళ్ళంతా కూడా లోడింగ్ చేస్తూ ఉన్నారు, అన్లోడింగ్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి ఎంత ఇస్తామో ఎంత మాట్లాడతామో అనేది కూడా తేలకుండా చేస్తాం, ఆ చేత పని చేయించుకున్నారు. దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.